ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేదనకు ఉద్దేశంతో అదేవిధంగా ఎవరికి జబ్బుపడ్డా కూడా ఆ కుటుంబానికి మేమున్నామన్న ఒక భరోసా కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం రెండు ముఖ్యమైన స్కీమ్స్ను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మనమంతా కూడా ఇందాక చాలామంది టీవీలో చూస్తుండొచ్చు లేదా సోషల్ మీడియాలో ఇప్పటికే సర్క్యులేట్ అవుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పథకాలను, ఒకటి మహాలక్ష్మి పథకం, ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క మహిళ, గర్ల్స్ కావచ్చు లేదా లేడీస్ కావచ్చు, అంటే ట్రాన్స్జెండర్ వీరందరికీ కూడా మనకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ మనకు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ పథకం ఉండింది. ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని దాంట్లో ఉన్న ఏదైతే పర్ ఇయర్ కుటుంబానికి వెసులుబాటు 5 లక్షల వరకు ఉండిందో దాన్ని ఇంకా పెంచుతూ డబుల్ చేస్తూ ఆల్మోస్ట్ 5 లక్షలను 10 లక్షలుగా మారుస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మళ్ళీ ఈరోజు మనం ఆ 10 లక్షలు పెంచుకుంటూ దాన్ని ప్రారంభించుకునే కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి ఎన్ఆర్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన అక్షణ కట్టర్ గారు, వేదిక మీద ఉన్న డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఆర్టీసీ, టౌన్ లెవెల్ ఫెడరేషన్ మహిళా సంఘాల అధ్యక్షురాలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు, మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ప్రభుత్వం ఈ రెండు సర్వీసెస్ ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా వెంటనే ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతోన అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో కూడా మీరు ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే విధంగా మనం చర్యలు తీసుకున్నాము. ఇందులో నెక్స్ట్ అంటే మనకి ఇప్పటి నుంచే ఆర్టీసీలో మనకు మహిళలకు, నేను ఇందాక చెప్పినట్టుగా మహిళలు, బాలికలు, థర్డ్ జెండర్ ఈ ముగ్గురికి కూడా వారికి ఈ క్షణం నుంచే ఆర్టీసీలో వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. సో దాన్ని వెంటనే అమల్లోకి రావాలని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన వెంటనే ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇందాక డిఎంహెచ్ గారు చెప్పినట్టుగా ఏ కుటుంబానికి ఆపద వచ్చినా కూడా అది చాలా ఆ కుటుంబానికి తీరని లోటు. ఎందుకంటే ఏ ఆపద వచ్చినప్పుడు తప్పకుండా ఆ కష్టం భరించాల్సిందే, ఎందుకంటే దాన్ని మనం పోస్ట్పోన్ చేయడానికి ఉండదు. దానికి తగ్గట్టుగా మనం అది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు లేదా ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, దాంట్లో ఆ రోగానికి తగ్గట్టుగా మనం చికిత్స చేయించుకుంటూనే మనకు ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఇబ్బంది ఏ కుటుంబానికి వచ్చినా కూడా ఈస నేనున్నాను, మేమున్నామన్న భరోసా గవర్నమెంట్ ఇచ్చే విధంగా ఒక సంవత్సరంలో 10 లక్షల వరకు మాకు ఒక కుటుంబానికి ఖర్చు చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం నిజంగా అందరికీ కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా ఒక మంచి భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో ఇందాక డిఎంహెచ్ గారు చెప్పినట్టుగా అంటే చాలా మంది కూడా మనకు ఆరోగ్యశ్రీలో ఉన్న సర్వీస్ సంబంధించి తెలియక ప్రైవేట్ లోన్ దగ్గరకు వెళ్తూ డబ్బులు వదిలాల్సిన అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటుగా చాలా వరకు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది అమలవుతూ ఉంది. అందులో 1672 రకాల రోగాలకు మనకు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద కవర్ అవుతున్నాయి. కాబట్టి వాటికి మనం ఉచితంగా శిక్ష అనేది మన చికిత్స తీసుకోవచ్చు. ఆ 1672 రకాల రోగాలకు ఈవెన్ గవర్నమెంటే మనీ పే చేస్తుంది. కాబట్టి అక్కడ మరి లేనప్పుడు ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఇంకా అక్కడ ఉండే అంటే హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా ప్రభుత్వమే వారికి భోజన సదుపాయం కూడా కల్పిస్తూ ఉంది. సో ఈ పథకాన్ని తప్పకుండా అటు ఆరోగ్య సిబ్బంది, ఇటు ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు ఈ సౌకర్యం ద్వారా వారికి అంటే ఏదో ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకున్న ఆశలు అమ్ముకోవడం ఇంకోటి కాకుండా ప్రభుత్వం మాకు అండగా ఉన్న నమ్మకం కలిగించే విధంగా మనమంతా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో
ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి అమల్లోకి వచ్చిన మహాలక్ష్మి పథకం, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ సందర్భంగా ముఖ్యంగా మహిళలందరికీ కూడా, మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పక ఈ రెండు కూడా మహాలక్ష్మి పథకం తప్పక మహిళా సాధికారతకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అట్లే రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెండు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా పనిచేయాల్సిందిగా మా అందరి మీద ఉందని మరొకసారి ప్రభుత్వ అధికారులకు గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.